Hand for pendai pende. Ventane teesa panu. Current stambhal kodgane kokka kaalu ittinattu neeke entra ee chandala palavatu bangaru lakshmi clinic ivudu bangaram lante doctor ra rendi entra aa doctor daggara teeskocharu meeku emiti problem దెబ్బ తగిలిందండి. ఎక్కడ దెబ్బ తగిలింది? ఎప్పుడు సైకిలోనే వచ్చి కుద్దుతాడు. ఎబ్బు పంచర్ అయ్యేది. ఇప్పుడేమో ఒక కార్ రోడ్ కంట్రోల్ లేకుండా నన్ను గుద్దేసి టైర్ పగిలిపోయిందమ్మా. అప్పుడు మీరు పంచర్ కొట్టు కదా వెళ్ళాలి. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దేన్ని దాచకూడదు. ఓపెన్ గా ఉండాలి. మీరు బెదిరిపోతారు డాక్టర్. ఏమిటి చేతికి దెబ్బ తగిలిందా? కాలుకు దెబ్బ తగిలిందా? ఎక్కడ దెబ్బ తగిలినా లోపలికి వెళ్ళి పడుకోండి, నేను వచ్చి చూస్తాను. ఎక్కడ దెబ్బ తగిలింది? అందుకే నేను అప్పుడే చెప్పాను. సార్ ఏం కావాలి సార్? ఎవరా నువ్వు? ఇక్కడ పనిచేస్తున్నాను సార్. పనోడువా? అరే రా పేట్రో, ఎప్పుడు వచ్చావయ్యా? రా రా రా, వాడు మనూరు పిల్లడేలే, టీ తాగుతావా? తమ్మనా. రే మణే. ఏ వాడిని తమ్మనా? ఎందుకు పని వడ్డేస్తాళ్ళయ్యా? ఒరే మణే, ఇక్కడ వర్కర్ వే కదరా నువ్వు, వెళితే అయ్యతను మా బంధువుల పిల్లడు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏంటయ్యా ఆఫీసులోకి రాగానే అంటమైన వాడు ప్రశ్నలు అడుగుతున్నాడు? వాడు కొత్తగా వచ్చిన పిల్లకాయ, నువ్వు ఎవరైనా దొరికింది? జాగ్రత్త, మాతో పెట్టుకోవద్దని చెప్పు. అన్న ఇదిగో టీ. ఒక టీ తేడానికి ఎంతసేపు పెట్టరా? టీయరా ఇది? నీచంగా ఉంది. మంచి టీ తీసుకురావడం తెలీదురా నీకు? అవునన్న, టీలో వేడి లేదు, పొగరు లేదు. ఏమన్నా? అదే, టీలో వేడి లేదు, షుగరు లేదన్నాను. ముందు మంచి టీ తీసుకురావడం నేర్చుకో, పనితీరా. ఏమైందిరా బావ నీకు? ఎందుకు వాళ్ళని వదిలేసావు చెప్పు. రే పోనీరా, టీతో మోంగడుకుంటే మంచి కలర్ వస్తారు. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. నువ్వు ఒక మాట చెప్పరా, కత్తితో ఒక పోటు పొడిచి దాని మీద బట్టి పోసి వస్తాను. మనం ఏమైనా హీరోస్ని చూపించడానికి వచ్చావా? కొద్ది రోజులైనా సైలెంట్ గా ఉండి పని నేర్చుకుందాం, నిన్ను పాటలు పడుతుంటే నువ్వు అనవసరం సమస్యలు ఎరిగించాలో ఉన్నావే. ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చింది రా బావా? వచ్చిన కూడా నువ్వు వదిలేసి పక్కకు తప్పుకుని వస్తే వట్రా మంది. ఊరుకో, ఫోన్ కొట్రా, ఫోన్ కొట్రా, కొట్రా పోను. ఎందుకు రా నన్ను కొట్టా? నువ్వేగా కొట్రా కొట్రా అన్నావు, అందుకే ఒకటి పీకాను. ఏంట్రా కాలేజ్ లోకి వెళ్తున్నారు, ఎవరు వాళ్ళు? ఓబులెడ్డి మనిషి, ఈ కాలేజ్ లో క్యాంటీన్ నడుపుతున్నాడు. వాడు ఈ కాలేజ్ లో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. కూల్ డ్రింక్ అడిగితే కూలింగ్ లేకుండా ఇస్తారంట? ఏంట్రా సౌండ్ లేదు? కూల్ డ్రింక్ కూల్ గా లేదని గొడవ పడుతున్నాడు. కూల్ గా లేకపోతే కాఫీ వేడిగా ఉండదు, చట్నీ పులుగా ఉంటదరా? లేదంటే చెప్పి నీకు వెంకటేశ్వర కాలేజ్ దిగండి. హలో రాధిక, ఎలా ఉన్నావు? చూసి రెండు రోజులైంది. నా రాధికనే, పక్షే మీరు అనుకున్నట్టు రాయలసీమ రామగిరిలో అశోక్ విద్యాలయంలో 4వ క్లాస్ చదువుకున్న రాధికని కాను. అరే రే రే, పక్కకు బయోడేటా చెప్పడం చెప్తున్నావు? పాలకట్ నుంచి చదువు కోసం నేను తిరుపతి. బాగా గుర్తు తెచ్చుకొని చూడు, చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ చెక్కేటప్పుడు చేయి స్లిప్ అయి తొడ కోసుకొని ఏడుస్తూ ఉన్నావు. బెటరీ నా మ్యాథ్స్ బుక్ లో బ్యాపర్చింగ్ చేసి నా ఉమ్ముతో బ్యాండేజ్ చేశా. వారం తర్వాత వచ్చి గాయం మానిపోయిందని తొడ చూపించావు, కానీ ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. నీకు అనుమానైతే నీ తొడ చూడు, మచ్చ ఉంటుంది. ఏంటిది, నడి రోడ్ లో నిలబెట్టి అది చూడు ఇది చూడు అని తప్పు తప్పుగా? సారీ సారీ సారీ, నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో, అదే కరెక్ట్ గా ఉంటది. హే శివ, నువ్వు తిరుపతి ఏం చేస్తావు? జయంతి, బాగున్నావా? చూసి చాలా రోజులైంది. ఫైన్. ఏ రాధిక, నువ్వు ఇంకా శివతో టచ్ లోనే ఉన్నావా? పెన్ ఫ్రెండ్సా, మెయిల్ ఫ్రెండ్సా, లేక ఫోన్ లో టచ్ లో ఉన్నారా? అయ్యో, వీడెవడు కూడా నాకు తెలీదు. శివ తెలీదా నీకు? మన స్కూల్ ఎస్పీఎల్. బ్లేడు, పేపర్, తొడ, ఉమితో మంది సరి మర్చిపోయావా? ఇదే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ తనేమో సొంత ఊరు పాలకాడు, నాన్న పేరు ఓమరగుట్ట, అమ్మ పేరు ఓమరగుట్టి అని మలయాళంలో ఏదేదో సంసారిస్తోంది. 10 రోజులు నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళొచ్చే లోపల నువ్వు మలయాళిగా మారిపోయావా? మంజు మలయాళి, మాకు బోర్ కొట్టినప్పుడల్లా మలయాళంలో మాట్లాడుకుంటాం. ఆపు తవ నీ బయోగ్రఫీ. పదా జయంతి, నీ ఫోన్ నెంబర్ ఏంటి? 9950887461. కాదు కాదు, ఒక నెంబర్ డిఫరెంట్, 87462. నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? సారీ, దా నెంబర్ ని ఎరేజ్ చేసి. ఎరేజ్ చేసి పరిస్థితి నెంబర్? అయ్యే బావా, ఏం చేస్తున్నావు ఇక్కడ? అనంతపురానికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో లెక్కేస్తున్నాను. వద్దురా బావా, అది మలయాళం అమ్మాయిగానే ఉండిపోని మనం తెలుగు వాళ్ళుగానే ఉండిపోదాం. రెండు రాష్ట్రాలు కలపడానికి మనం పాటుపడింది చాలరా. సగం బాడీతో మనం పులివెందులకు వెళితే ఎవరు మనల్ని గుర్తుపట్టరా బావా? అయ్యగారి చెవికి ఈ విషయం లీక్ అవుట్ అయిందనుకో,
నా ముక్కు నుంచి రక్తం బ్లో అవుట్ అవుతుందిరా బావా. ముక్కుకు బ్యాండేజ్ చేసుకోవచ్చులే. మీరు నా అంత చూడండి వదిలిపెట్టాలా లేడు. మా అందరికి బ్రాందీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీరు తాగుతావేంట్రా? మత్ కోసం తాగి తాగుబోతుంది. నేను డైట్ కోసం తాగుతున్నా. అవును, తాగుళ్ళు అదేంట్రా డైట్? చెప్ప. లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు. అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బీర్ తాగి పెంచే. మాట్లాడేటప్పుడు ఫోన్ గెలుకుతావేంట్రా? రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని చూసి 2 రోజులైంది. ఈ లోపేలవా? ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్, చికెన్ లవ్, కాఫ్ లవ్ రా. కాఫీ లవ్వా అంటే? సత్తిగా, చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేవు. మనలో ఏదేదో మార్పు వస్తుంది, కానీ ఏది అర్థం కాదు. అందరూ కూర్చొని క్వార్టరు. అదేనయ్యా, తిరుపతిలో నీళ్ల సమస్య, అందుకే స్వర్ణముఖిలో 4 బాటిల్ నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నావయ్యా. తాగుతున్నావని చెబుతున్నాను. నీళ్లను బాగా మరిగించి తాగండి రా. అవునయ్యా, ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు. సరే, మా వాడు శివేం చేస్తున్నాడు? సలసల్లగా తాగుతున్నారయ్యా, తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా. ఎందుకు డైట్? ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా. అలాగా? అదేదో మంచి మందు అయితే 10-12 ప్యాకెట్ ఇక్కడికి పంపించు. అది ప్యాకెట్ లో రాదయ్యా, బాటిల్లోనే వస్తుంది. కొరియర్ లో పంపిస్తే కింద కొలకపోస్తారు. నేను వచ్చేటప్పుడు 4 బాటిల్లో తీసుకొస్తానయ్యా. సరే, ఫోన్ వస్తారు. ఫోన్ లో కంప్ ఏమన్నా తెలుస్తుందట్రా? చెప్పండి అన్న. ఇక్కడ నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది, నీకు వీలైనప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు. అలాగేనన్నా.